న్యూస్కి స్వాగతం. ఆయన ముందు చూపే ఈరోజు ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని కాపాడుతుంది. వాలంటీర్ల వ్యవస్థ మీద చులకనగా మాట్లాడి హేళన చేసిన వారు ఇప్పుడు వాళ్ళకే జేజేలు కొడుతున్నారు. కరోనా వైరస్ను నివారణలో వాలంటీర్లు చేస్తున్న సేవ వర్ణించడానికి వీలు లేనిది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సంచలన నిర్ణయంతో మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద పథకాన్ని గురించి మనకు తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పేద విద్యార్థులకు అదే గోరుముద్ద పథకం ఆగిపోయింది. అయితే తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో పాఠశాలలు తెరవకపోయినా పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి వారానికి సరిపడే బియ్యం, గుడ్లు, వేరుశనగ చిక్కలు నేరుగా వాలంటీర్లతో ఆయా పిల్లలకి ఇంటి వద్దకే అందించడం జరుగుతుంది. దీంతో పిల్లలు ఆహారం ఎటువంటి అంతరాయం కలగకుండా చేయడం వలన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషపడుతున్నారు. కష్టకాలంలో కూడా సీఎం ఆదుకోవడంతో వాళ్ళు ముఖ్యమంత్రికి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం బిక్కువోలు మండలం బలభద్రపురంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సీఎం అందించినటువంటి బియ్యం, గుడ్డు, చిట్కాలు వాలంటీర్లతో ఇంటింటికి అందచేయడం జరుగుతుందని సచివాలయం సెక్రటరీ తెలిపారు. పాఠశాలలకు తెరిచే వరకు వారానికి ఒకసారి ఈ పంపిణీ ఉంటుందని, పిల్లలు బయటకు రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని, పిల్లలు ఇబ్బంది పడకూడదని అనే ఉద్దేశంతోనే సీఎం ఈ విధంగా చేస్తున్నారని, అందుకే తల్లిదండ్రులకు కూడా ఈ వైరస్ నివారణకు సహకరించాలని ఆయన తెలియజేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సీఎం గారు మా గురించి చేస్తున్న ఈ చిన్న సహాయానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్కూల్ను బంద్ చేస్తున్నా కానీ ఇంటింటికి తెచ్చి ఇచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. ఈ రోజు బలభద్రపురం గ్రామంలో అయినటువంటి జడ్పీహెచ్ఎస్లోని జగన్ ఈ యొక్క జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క హై స్కూల్ ఉండే విద్యార్థులందరికీ కూడా ఈ వాలంటీర్తోని ఈ యొక్క రైస్, ఎగ్స్, చిక్కీస్ అందరికి కూడా ఇంటింటికి కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 రోజులు బట్టి సెలవు ఇవ్వడం జరిగింది. సెలవులు ఎందుకు ఇచ్చారంటే ఈ కరోనా వైరస్ కారణంగా ఇది ఒక పాండమిక్ డిసీజ్ గా మారడం వల్ల ఈ యొక్క మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని స్కూల్స్ సెలవు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సెలవుల్లోని ఈ యొక్క పిల్లలు మన యొక్క స్కూల్ కి రావడం, వీళ్ళకి మరి మిడ్ డే మీల్స్ లో భాగంగా వీళ్ళకి మరి ఈ యొక్క మిడ్ డే మీల్స్ ఇవ్వాలి కాబట్టి మీరు మరి స్కూల్ రారు. అందుకని ఈ యొక్క వాలంటీర్లు ఈ యొక్క 7 రోజులైతే ఏమైతే ఇవ్వలేదో ఈ 7 రోజులు ఉన్నటువంటి ఎగ్స్, రైస్, చిక్కీస్ అందరూ కూడా ఇంటింటి కూడా పంచిపెట్టడం జరిగింది అనమాట. ఈ కార్యక్రమంలోని మన యొక్క బలభద్రపురం పంచాయతీ సెక్రటరీలు, అదే రెమైనింగ్ స్టాఫ్, అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది, తర్వాత ఏమో జడ్పీహెచ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ లేదా యొక్క కమిటీ చైర్మన్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది అనమాట నాయకులు. సో ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరిగింది అంటే మీ అందరు కూడా చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఓకేనా? ఉండు లక్ష్మారి గారు రెండే పార్టీ ఎవరు ముందు నాలుగు రాసులు చూపించిన మంచి నాలుగు రాసులు పార్టీకి అక్కడ రమ్మను. నెక్స్ట్ ఒకటేనా?